నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు. నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీనేది చేసిండు, అట్లాగే హుసేన్ సాగర్ కట్టిరు. ఇవాళ ఆయన చేసుట్లనే పత్తరఘాట్ ఉన్నది, ఆయనే చేసుట్ల కబూతర్ ఖానా ఉన్నది, ఆయన చేసుట్లనే ఉపాధి ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ, ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి, రక్తం పిండి, పాలు పిండి, ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారు? ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకు ఏమన్నా గజగజ అన్నదా? అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చేప చచ్చిపోయారా? అదా మీ పొగుడత? అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా? ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. మన రక్త మాంసాలను పిండి, ఆడవాళ్ళ చనుబాలు పిండి, ఆడవాళ్లను మనభంగం చేసి, మన మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి ఇవాళ హైదరాబాద్ నగరము ఆయన చౌకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 15-17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దారు తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూతు పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు, అది దానం నాగేందర్ గారి గెలుపోటములకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష ఇయ్యాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూతు పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేయేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. ఎదుటి ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, సభా సంప్రదాయాలు ఏంది అనేది కూడా తెలివని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలివని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్నమాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు. వీళ్లను వాళ్లను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా 5 సంవత్సరాల దాకా మొత్తానికి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది. అప్పుడు నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు రాజ్యానికి ఏ గెలిచిన నియోజకవర్గానికి, కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఎంతసేపు భూతు పురాణము, 70 గంటలు భూతు పురాణము, 10 గంటలు ప్రొటెస్టు, ఒక 5 గంటలు వాళ్ళు 10 గంటలు వారు చేసింది వాహవా వాహవా అనుకోవడానికి, వాహవా జపాన అనుకోవడానికే సమయం సరిపోలేదు జహపాన అనడానికి. ఇక ఉంటే ఒక అరగంట గంట ఉండొచ్చు. ఇది అసెంబ్లీ సమావేశాల విషయం. ఇకపోతే రుణమాఫీ విషయం మాట్లాడారు. రుణమాఫీకి వచ్చేసరికి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి. ఆధార్ కార్డు మెన్షన్ కాలేదని, రేషన్ కార్డుకి ఏదో సంబంధం ఉందని, ఫ్యామిలీ డిసైడ్ చేయాలని, ఆల్రెడీ రెన్యువల్ అయిందని, ఆల్రెడీ వాళ్ళు లోన్ కట్టేసిరని, ఇవన్నీ సమస్యలు. రైతు భరోసా ఇస్తామని చెప్పి 5 ఎకరాలు 10 ఎకరాలకి ఇస్తామని రైతులతోనూ ఒక డ్రాగన్ చేస్తూ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ రుణమాఫీలో ఉద్యోగస్తుడు ఉన్నాడని తల్లిదండ్రులకు ఆ రుణమాఫీ ఇస్తలేనారు. పిల్లగాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని. రుణమాఫీకి మాత్రం ఉద్యోగస్తుడు ఉద్యోగం అడ్డం వస్తుంది, కానీ సిఎంఆర్ఎఫ్కు మాత్రం ఉద్యోగస్తులకు ఉద్యోగం అడ్డం వస్తలేదు.
రాజకీయ నాయకులకు సిఎంఆర్ఎఫ్ 80% ఇవ్వాలా 100% ఇవ్వాలని జీవో తీశారు. కానీ సామాన్య ప్రజానికి 15-20% ఇస్తారు, సిఎంఆర్ఎఫ్లో కూడా సమానంగా చూసే పరిస్థితి లేదు. ఇలా చేస్తూ ఉద్యోగాలు ఇస్తాం, యువతకు భవిష్యత్తు చూపెడతాం, యంగ్ ఇండియా యూనివర్సిటీ స్థాపిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, జీవనోపాధి కల్పిస్తాం అని చెప్తే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ కన్నా ఆయన పుస్తకాలు చదివిన అన్నాడు, ఈయన 80,000 మాటలే మాట్లాడుతున్నాడు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, సెటైర్ లేయడం, ప్రతిపక్షం మీద దాడి చేయడం ఇదే అనుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ అనుకునే పరిస్థితి లేనేలేదు. జిహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, వీళ్ళందరూ కూడా మొనపలి చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు బంధువులు. ఈ ఇండస్ట్రీ మీద కనీసము ఒక 50,000 మంది ఈ జిహెచ్ఎంసీలో బతికేటోళ్ళు. ఒక 500 యాడ్ ఏజెన్సీలు మూతబడిపోయే పరిస్థితి వచ్చింది. ఏమనంటే మొనోపాలి. ఎక్కడైతే ఉండొద్దో యాడ్స్ అక్కడ ఉంటాయి. మెట్రోకు ఎక్కడ చూసినా సరే డ్రిల్ చేసినటువంటి యాడ్ బోర్డులు ఊగులాడుతూ ఉంటాయి. ఒక గోడ ఇంట్లో కట్టుకున్నప్పుడు ఒక గోడకి యాంగ్లరు ఒక్క ముల కొడితే ఆ ముల కొట్టడం వల్ల అక్కడ క్రాక్ వస్తుందేమో, హోల్స్ పడతాయేమో అని తిరిగి మళ్ళొక్క ముల కొట్టం. అటువంటిది అలా మెట్రోకు ఒళ్ళన్నీ మొత్తం ములలు కొడుతూ పోతూనే ఉన్నారు, డ్రిల్ చేస్తూ పోతూనే ఉన్నారు. స్కైవాక్ ఉన్నప్పుడు మనం కింది నుంచి పోతే పైనుంచి అది పడిపోయి ఆల్రెడీ ఒక ఆయనకు దెబ్బ తగిలి చాలామందికి ఇబ్బంది అయిన సందర్భాలు ఉన్నాయి. 15 ఫీట్ల పైబడి ఎప్పుడు కూడా ఉండద్దు అంటే మెట్రో ఫుట్ స్టేజ్లో కానీ మెట్రో లైన్లో కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మెట్రోలో ఉన్న యాడ్ బిజినెస్ స్కామ్. అది సుమారు 500 కోట్ల స్కామ్ అది. ఆమ్రపాలి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? పురపాలక శాఖ ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు, అర్థం కాదా? రాత్రికి రాత్రి పాతోళ్ళ బోర్డులు బీకి కొత్తోళ్ళ బోర్డులు ఎక్కిచ్చేసారు. శంషాబాద్ నుంచి మొదలు పెడితే కొంపల్లి వరకు, రామచంద్రపురం బీహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే షామీర్పేట ఉప్పల్ మీదకి ఆందాకా యాదాద్రి వరకు ఇలాంటి స్కాములు గుర్తుకు రావట్లేదు. ఇవి మాట్లాడరు అసెంబ్లీలో. ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ అదే మాట్లాడడం తప్ప ఇంకోటి ఆలోచించరు. బీజేపీ పక్షాన సబ్జెక్టే మాట్లాడాలి, వెల్లులోకి పోవద్దు, పొడియం దగ్గరకు పోవద్దు, పద్ధతిగా ఉండాలి, సభ్యతా సంస్కారం నేర్పాలి, రానున్న భవిష్యత్ తరాలకి అసెంబ్లీకి రావాలనుకున్న వారికి కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఉన్న దగ్గర నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం. కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద తప్ప వేరే మాటలు మాట్లాడద్దు అనేది ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ప్రతిపక్ష నేత చంద్రశేఖరరావు గారికి కూడా చెప్తున్నాం. మీరు మీ టీం సభ్యులు అంటే మిగతా ఎమ్మెల్యేలు మీ సహచర ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాలి, ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి. ఏది మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా, విఆర్ఏల గురించి, విఆర్ఓ గురించి, 317 గురించి, జోనల్ వ్యవస్థ గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, గురుకులాల గురించి, గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి, జ్యోతిరేవప్ప పూలే గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థ కానీ, మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు దాని శాంక్షన్ కానీ, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఉద్యోగ సంబంధాలు కానీ ఏవీ మాట్లాడలేదు.